నమస్తే మేడం, గాయత్రి గారు. యా నమస్తే అండి. గత కొన్ని రోజులుగా టీడీపీ నాయకులు అందరూ కూడా బిజీ బిజీగా ఉన్నారనుకోవచ్చు, నాయకుడు జైల్లో ఉండడం కానీ ఇవన్నీ కూడా. అంటే మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు? అంటే కక్ష పూరిత చర్యలా అనిపిస్తుందా, లేదంటే ఎలా అనిపిస్తుంది మీకు చూస్తున్నప్పుడు? మీ అంటే నా ఒక్కదానికి కాదండి, ఇండియాలో కానీ లేకపోతే అవుట్ ఆఫ్ ద కంట్రీ కానీ అక్రాస్ ద నేషన్ అక్రాస్ ద గ్లోబ్ ఏ తెలుగు వాళ్ళని పట్టుకొని, అంటే తెలుగు వాళ్ళే కాదు, అసలు బాబు గారి గురించి ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా సరే ఆయన 300 కోట్ల కోసం కక్కుర్తి పడి స్కామ్ చేస్తాడు అంటే ఎవరు నమ్మడండి. తను ఏదో అంటారు, దేంతో నవ్వుతారు, ఎలికి కూడా నవ్విద్ది ఆఖరికి అంటారు, చూసారు యానిమల్స్ కూడా నవ్వుతాయి అని అట్లా సామెత చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి స్కిల్ డెవలప్మెంట్ కింద 2,20,000 మందికి, ఐ మీన్ ప్రోగ్రామింగ్ దాంట్లో ఉన్నారు, 40,000 కంపెనీలకి పంపించారు అని చెప్పి ఇంత క్లియర్ గా ప్రూఫ్ తో సహా ఉన్నప్పుడు దానిలో స్కామ్ జరిగింది, షెల్ కంపెనీలు డబ్బులు వెళ్ళినాయి, ఏ షెల్ కంపెనీ అది, ఎవరి పేరు మీద ఉంది అది, బాబు గారికి ఎలా లింక్ అయింది, ఎంత డబ్బులు వెళ్ళి, ఈ రోజు దాకా చెప్పగలిగారా? ఇప్పుడు కూడా ఎంత నవ్వుకుంటున్నారండి. ఇప్పుడు నిన్న మీరు కోర్టు ట్రయల్స్ చూసుకుంటే కనుక ఇట్స్ వెరీ క్లియర్ షట్ అండ్ డౌన్ కేసు అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు కదా ఆయన, అక్కడ హర్ష గారు, సాల్వే గారు, ఐమ్ సారీ, హర్ష సాల్వే గారు హీస్ టెలింగ్ వెరీ క్లియర్లీ దీంట్లో ఏమీ లేదు ఎక్సెప్ట్ ఫర్ రివెంజ్, దీంట్లో ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడ బాబు గారు ఈజ్ నాట్ లింక్డ్ అప్ ఎట్ ఆల్. మూడు అంటే 90% కేసు. యా చెప్పండి. కానీ అంటే ఎందుకు, అంటే ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఎండీలు కూడా బయటకు వచ్చి చెప్పండి, డీజే టెక్ ఎండీ కానీ, తర్వాత షెల్ కంపెనీ ఎండీలు కానీ, వీళ్ళందరూ కూడా ప్రూఫ్లతో బయట పెట్టారు కూడా, విజువల్స్ కూడా. కానీ అంటే ఎందుకు అవునవును, దాన్ని కోర్ట్ తీసుకోవట్లేదు, ఎందుకు దాన్ని కన్సిడర్ చేయట్లేదు అంటారు మరి? అండ్ కోర్టు గురించి అయితే ఐ షుడెంట్ బి కమెంటింగ్ హియర్, ఎందుకంటే కోర్టు గురించి ఎప్పుడు నేనే కాదు ఎవరు కూడా లా అబైడింగ్ సిటిజన్స్ కమెంట్ చేయకూడదు. పక్కన పెడితే ఇది కావాలని పెట్టిన కేసు, సిస్టమ్స్ అన్ని గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి, ఒక రివెంజ్ పూర్వకంగా తీసుకెళ్తున్నారు. మరి దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గవర్నమెంట్ తెలుసు, ఆ సిఐడి సిస్టమ్ కి తెలుసు, అది హూఎవర్ ఎవరికైనా తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మీరు ఉన్నారు, ఇప్పుడు కూర్చున్నారు, మీకు తెలియదా బాబు గారి గురించి? అంటే ఇట్లా చేస్తారు, 300 కోట్ల గురించి ఎవడైనా కక్కుర్తి పడతాడండి? ఆయన నిజంగా చేయాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి లాగా లిక్కర్ అంతా కూడా ప్రైవేట్ సంస్థల నుంచి తీసేసుకొని గవర్నమెంట్ మేమే అమ్ముతామని చెప్పి 100,000 కోట్లు దొబ్బేయచ్చు కదా రాష్ట్రం నుంచి, లేకపోతే ట్యాక్సులు పెంచి దొబ్బేయచ్చు కదా, లేకపోతే చెత్త పని పెట్టి దొబ్బేయచ్చు. దాంట్లో సరే ఈయనకే ఇంత ఇంత తెలిసినప్పుడు ఎన్నేళ్ల నుంచి, 40 ఏళ్ళ నుంచి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి తెలియదండి ఎక్కడ స్కామ్ చేయాలి, ఎక్కడ నిజంగా చేస్తే నేను అంటుంది. అంటే అంత కావాలని తింగతనం అప్పుడు జనాలందరికి కూడా అర్థమైపోయింది. నువ్వు చెప్పరా బాబు ఎక్కడ చేశారు, ఎలా లింక్ అప్ అయ్యారు అని అడుగుతున్నావు కదా. ఈ రోజు కూడా లోకేష్ గారు నేషనల్ మీడియాలోకి వెళ్ళి అంత ధైర్యంగా కూర్చొని ప్రతి ఛానల్లో కూర్చొని గంటల తరబడి ఆయన ఓపెన్ చేయాలని చెప్తున్నారు, బ్రింగ్ ఇట్ ఆన్, యూ కమ్ జగన్మోహన్ రెడ్డిని బయట రమ్మంటారు, మాట్లాడదాం మనిద్దరం కేసు అని చెప్పి. మేము ఎక్కడ సంతకాలు పెట్టాల, ఎక్కడ తప్పు జరగలేదు, మాది తప్పు అయితే కాదు, మీరు ఏదైనా కనుక్కొని ఉంటే అది ఎవరు తప్పు చేశారు, ఎక్కడ తప్పు జరిగిందో మీరు చూసుకోండి అని చెప్పి చెప్తున్నారు. మీరే అంటున్నారు ఇందాక సైమన్స్ ఎండీ కానీ, డిజైన్ టెక్ ఎండీ కానీ, లేకపోతే అప్పుడున్న అధికారులు కానీ అందరూ బయటకు వచ్చి అక్కడ బాబు గారు తప్పు లేదు, ఈ కేసుకి ఆయనకి వాళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు వేరే, ఐ మీన్ వేరే కోణంలో దర్యాప్తు చేయాల్సిన అన్ని ఆపేసి, ఎప్పుడన్నా ఇది 2018 కేసు కదా, 2018 కేసులో ఏ వన్ గా అప్పుడు అసలు బాబు గారి పేరు కూడా లేదు, సడన్ గా ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఎలా వచ్చింది బాబు గారి పేరు, అది కూడా A37 గా, ఆయన జాయిన్ చేయటమే కాకుండా ఏవన్నా అని అతను చెప్పాడంట, ఈయన చెప్తే నేను చేశాను అంటే నువ్వు ఏవన్నా అనుకుని అతను చెప్పింది నువ్వు నమ్ముతావు, అది కన్సిడరేషన్ తీసుకుంటావు, ఈజ్ దట్ అ ప్రూఫ్? అది ఒక ప్రూఫ్ గా తీసుకుని అవును, వచ్చి అరెస్ట్ చేసేస్తావు బినా నోటీస్ కే, ఐ మీన్ వితౌట్ ఎనీ నోటీస్ ఆర్ అంటే గవర్నర్ పర్మిషన్ లేదు ఏమీ లేదు, ఫ్రాడ్ అని చెప్పి ఎలా ఎలా డిక్లేర్ చేస్తావు, అసలు ఏ రకంగా డిక్లేర్ చేస్తావు? నీ కళ్ళ ముందు మనుషులు ట్రైన్ అయిన మనుషులు ఉన్నారు, నీ కళ్ళ ముందు సెంటర్స్ ఉన్నాయి, నీ కళ్ళ ముందు అంత మంది బయటకు వచ్చారు, అరే బాబు ఏం జరగలేదు. సైమన్స్ ఎండీ అయితే ఇంటర్వ్యూ మీరు చూసుకుని ఉంటే ఆయన 8 రాష్ట్రాల వాళ్ళతో వర్క్ చేశారు, ఇట్స్ అ జర్మన్ కంపెనీ యు నో దట్, హీఈస్ ద బెస్ట్ సీఎం, ఈయన ఇచ్చినంత ఫెసిలిటీస్ మాకు ఇవ్వలేదు, ఆయనకున్నంత దూరదృష్టి ఇంకెవరికి లేదు, ఆయనకున్నంత నిబద్ధత, అంటే లైక్ ఎట్లాగైనా సరే మనం అందరికి ఏదో ఒక రకమైన స్కిల్ ఇవ్వాలి, అన్ఎంప్లాయిడ్ కానీ ఎవరికైనా కానీ వాళ్ళు ఇంకొంచెం ఫర్దర్ గా ముందుకెళ్ళాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తి నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి అంత క్లియర్ కట్ గా ఇంటర్వ్యూస్ లో చెప్తున్నారు. ఎంతగానో సిగ్గుచేటం ఇంకోటి ఉందా, కానీ అంటే అంటే ఇప్పుడు ప్రపంచం అదే అంతా ఆయన. అదే ఇప్పుడు అధికార అయ్యా పార్టీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ మీ మీద అంతే ఇదే రీతిలో వాళ్ళు కూడా ఎలిగేషన్ చేస్తున్నారు కదా,
ఇది జరిగింది, స్కామ్ జరగకుండా ఇన్ని ప్రూఫ్లు రావు కదా, ఆధారాలు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి వీటిని ఎలా మీరు ఇది చేస్తారు? అండ్ అధికార పార్టీ వాళ్ళు 2019 ఎలక్షన్స్ లో కూడా చెప్పారండి, బాబాయ్ చంపింది. ఎందుకు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి పెద్ద నాటకంగా చెప్పాడు కదా, ఇలా 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 జరిగింది అని చెప్పి. మరి మీరు నమ్ముతారా ఈ రోజు? వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు నమ్ముతున్నారా? పోనీ మేము వదిలేసేసండి, మేము అందరం పోనీ తప్పు చేసిన వాళ్ళం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత కూతురు నమ్ముతుందా చంద్రబాబు నాయుడు గారు చేయించారంటే? మరి ఆ రోజు చెప్పారుగా, ఎయిర్పోర్ట్ లో కూర్చుని ఆయన ఏదో ధర్నా చేస్తుంటే ఆయనకి కోడి గీత, ఏదో కోడి కత్తితో గీత పడితే అది కూడా బాబు గారు చేయించారని చెప్పాడు. మరి నమ్ముతారా? మొన్నటిదాకా సిఐడి దగ్గర వెళ్ళేదాకా కూడా వీళ్ళు మా మీద చెప్పారు కదండి, పుస్తకాలు రాశారు కదా నారా వారి రక్త చరిత్ర అని చెప్పి. మరి నమ్ముతారా అవన్నీ? సో అసలు క్రెడిబిలిటీ లేను. నేను ఒక మాట చెప్తా, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటాడు, ఆయనకి హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పడం రాదు. అలాంటి మినిస్టర్ వచ్చి మాకు చెప్తాడు నీతులు మేము వింటామా? టూరిస్ట్ మినిస్టర్ ఉంది, నిద్ర లేస్తే బూతులు తిట్టిద్ది, లేకపోతే ఇంకేంటి సోకులు చేసుకుని ఆడబండోడు ఇది బక్కది, అసలు ఇట్లాంటి క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు మాట్లాడితే వాళ్ళకి మూడు పెళ్లిళ్ళు అయినా ఈయనకి అది ఉంది ఈయనకి ఈ జబ్బు ఉంది అని చెప్పి. ఆవిడ ఏ రోజైనా ఆవిడ మినిస్ట్రీకి తగ్గట్టుగా, నా మినిస్ట్రీలో ఇంత ఫండ్స్ అలకేటేని నేను ఇది చేశాను, ఫలానా చోట నేను డెవలప్మెంట్ చేశాను, ఇంత కొత్త తీసుకొచ్చాను చెప్పి ఏ రోజు నేను చెప్పడం చూసారా? అయితే ఇంకో మినిస్టర్ ఉన్నాడు బూతుల మినిస్టర్, ఇంకా అసలు వాళ్ళు వాళ్ళ చరిత్రలో ఏంటంటే క్రెడిబిలిటీ ఏంటి చెప్పండి? వాళ్ళ మినిస్ట్రీ స్పెల్లింగ్ ఏంటి చెప్పరా అన్నా కూడా కనీస స్పెల్లింగ్ కూడా చెప్పలేని దద్దమ్మలు. సో వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలకి మేము కౌంటర్ ఇవ్వాలి అంటే ఎంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. సో ఐ సీరియస్లీ డోంట్ వాంట్ కమెంట్ అబౌట్ ఎనీ ఆఫ్ దర్ ఎమ్మెల్యేస్ ఆర్ మినిస్టర్స్, ఎందుకంటే దే జస్ట్ ఫూల్స్ అంతే. వాళ్ళ నా దృష్టిలో మా అందరి దృష్టిలో ఒక ఫూల్స్. దాని ఏదో అంటారు చూసారా, ఎద్దులకి ఎర్రగొడ్డ చూపించి వదిలితే పరిగెట్టుకుంటూ వస్తానని చెప్పి. వాళ్ళంతే అలాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి సిగ్నల్ ఇచ్చాడు ఇంకంతే దూసుకొని రావాలి గుడ్డెద్దుల్లాగా, ఆలోచన కూడా లేకుండా. అది